from 1993 to 2018, a wonderful experience you can all share with. It's a matter of privilege to invite an eminent personality, a physician by profession, a visionary with great ideas, a man of powerful imagination, Dr. T. Sudhakar, the president of Montessori Education Society, Yellandu, to deliver his Silver Jubilee message. Doctor, please. Inati Montessori, 25 samvatsarala vedakaku vachesina mee andariki munduga shubha swagatham. మాంటిసోరీ ప్రస్థానం ఈ 25 ఏళ్ళు నిర్విఘ్నంగా సాగడానికి ఆజులైన మాంటిసోరీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఫౌండర్ అండ్ చైర్మన్ శ్రీ జోస్ నెడుందుండం గారికి, శ్రీమతి ఆన్సి జోస్ గారికి, మిగిలిన నా తోటి డైరెక్టర్లకు, ఇచ్చేసిన కరెస్పాండెంట్ మిత్రులకు, గౌరవనీయ తల్లిదండ్రులకు, మిత్రులు, శ్రేయోభిలాషులు, ప్రెస్ అండ్ మీడియా మరియు ఈ ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్కరికి నా యొక్క శుభాభివందనాలు. కేరళలో జన్మించిన శ్రీ జోస్ నెడుందుండం గారు ఏ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేస్తే తన వరకు బాగానే ఉండేది, కానీ ఎక్కడ కోరిక ఉంటుందో అక్కడ సంకల్పం ఉంటుంది, ఎక్కడ సంకల్పం ఉంటుందో అది ఆచరణలో సాధ్యమవుతుంది. జోస్ గారికి ఉన్న ఒక విజనరీతో తన ఏదైనా సమాజానికి సేవ చేయాలని ఒక దృక్పథంతో కొంతకాలం అధ్యాక వృత్తి చేపట్టి తర్వాత 1993 ప్రాంతంలో ఎల్లందు పూర్తిగా పారిశ్రామిక ప్రాంతం, ఒక విధంగా ఏజెన్సీ ప్రాంతం, ఇచ్చట ఇంగ్లీష్ మీడియం విద్య యొక్క ఆవశ్యకత గుర్తించి వారు 1993 జూన్లో పాఠశాల ప్రారంభం జరిగింది. జరిగిన ఆ తరుణంలో నన్ను తను భాగస్వామిగా ఉండటం కోరడం అది నిజంగా నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ 25 ఏళ్ల ప్రయాణంలో ఎల్లందు నుంచి తెలంగాణలోని భూపాలపల్లి, మణుగూరు, హుజూరాబాదు, భువనగిరి మిగతా ప్రాంతాల్లో పాఠశాలకూడల్లో వారితో పాటు నేను కూడా నడిచాను అని ఆనందం. అంతేకాకుండా ఈ పాఠశాల తయారు చేసిన విద్యార్థులు దేశ విదేశాల్లో మంచి స్థానంలో ఉండటం వల్ల వారి కుటుంబాలు చాలా మంచి పరిస్థితిలో ఉన్నాయి. అందుకు ప్రత్యక్షంగా జోస్ గారు కారణం. ఈ 25 ఏళ్ల ప్రస్థానం ఇలా సుస్థిరంగా ఉండటానికి ముఖ్యంగా జోస్ గారి యొక్క ప్రణాళికాబద్ధమైనటువంటి రచన, దానికి అంకిత భావంతో పనిచేసే అధ్యాపక బృందం, సహకరించే తల్లిదండ్రులు, ఇష్టపడి కష్టపడే విద్యార్థులు, ఈ నలుగురి వలనే ఈ యొక్క విజయం సుజాధ్యమైందని నేను భావిస్తున్నాను. ఈ యొక్క ఈ ప్రయాణంలో ఆటపోట్లు ఎన్నిదిరైనా కూడా సమాజంలోని అన్ని రంగాల వారు, అధికారులు, అనధికారులు, న్యాయవాదులు కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, రాజకీయ నేతలు కానివ్వండి, అన్ని రాజకీయ పక్ష నాయకులు, ప్రెస్ అండ్ మీడియా, శ్రేయోభిలాషులు, మిత్రులు, ప్రతి ఒక్కరూ ఈ యొక్క ప్రస్థానంలో మాకు తోడుగా ఉండి మమ్మల్ని ఈ స్థాయి తెచ్చేందుకు ముందుగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారి నుంచి ఇదే సహకారాన్ని ఎల్లప్పుడూ ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. ఇంట్రొడ్యూస్ ఏ యూనిక్ పర్సనాలిటీ, ఎ మ్యాన్ నోన్ ఫర్ హిస్ హార్డ్ వర్క్, లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్, మల్టీ ఫెసిలిటీ టాస్క్, సక్సెస్ఫుల్ బిజినెస్ టాక్టిక్స్, అండ్ ఆఫ్టర్ ఆల్ ఏ హంబుల్ హ్యూమన్ బీయింగ్. పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా మన యొక్క చైర్మన్ గారు 2002లో భూపాల్పల్లికి వచ్చి స్కూల్ పెడదాము,
అని ఒక ప్రపోజల్ తీసుకొస్తే అప్పుడున్న పరిస్థితిలో నేను వేరే వ్యాపారంలో ఉంటే నాకు ఎందుకులే ఇది, ఈ స్కూల్ ఏంది, ఈ గొడవ ఏంది అని అనుకుంటే ఇంకో మా మిత్రుడు లేదు లేదండి మీరు తప్పకుండా స్కూల్ కావాలనే ఒక కోరికతో ఉండరు. ఆ టైంలో సరే నేను కూడా మా యొక్క మిస్సెస్ మా భార్య ఏమందంటే అన్ని దానములకు విద్యాదానం గొప్పది, తప్పకుండా మనం ఏం ఆశించకుండా ఈ యొక్క స్కూల్ను ప్రారంభించడానికి మన వంతు సహాయం చేద్దామని తప్పకుండా ముందుకు రావడం జరిగింది. ఆ సందర్భంలో నేను ఈ పాఠశాల లోపల ఈ యొక్క మన యొక్క చైర్మన్ గారితో కలిసి 2004 నుండి ఇప్పటి వరకు కూడా వారితో నడుస్తూ ముందుకెళ్తున్న క్రమంలో ఈ 20 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో వారికి నా యొక్క ఆర్థిక అభివందనలు, శుభాభివందనలు తెలియజేస్తూ ముఖ్యంగా ఒక్కసారి కనుక మనం 25 సంవత్సరాల యొక్క ఈ ఎన్ని ఆటుపోట్లను ఎదుర్కొని ఈ యొక్క పండుగ జరుపుకుంటున్నాం అనేది ఒక్కసారి కనుక గుర్తు చేసుకుంటే సారు ఎన్ని రకాల అంటే వారి యొక్క కుటుంబాన్ని వదిలిపెట్టి అన్ని రకాలుగా ఎన్నో అవకాశాలను కోల్పోయి ఈ యొక్క తెలంగాణ ప్రాంతం లోపల ఈ యొక్క మంచి విద్యను అందించాలనే దృఢ సంకల్పంతో ముందుకెళ్ళి ఈ యొక్క దీన్ని సాధించడం జరిగింది. ఇది ఒకటే కాకుండా రాబోయే రోజుల్లో ఇప్పుడు సిల్వర్ జూబ్లీ కాకుండా గోల్డెన్ జూబ్లీ కూడా జరుపుకోవాలని వారికి కోరుతూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటాం. మోస్ట్ రెస్పెక్టెడ్ శ్రీ జోస్ నెడుందుండం, ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ మొండిసోరి గ్రూప్ ఆఫ్ స్కూల్ తెలంగాణ, రెస్పెక్టెడ్ ప్రెసిడెంట్స్, డిస్టింగ్విష్డ్ గెస్ట్ ఆన్ ద డయాస్, డైరెక్టర్స్, హెడ్ మాస్టర్స్, స్పెషల్ ఇన్వైటీస్, రెస్పెక్టెడ్ పేరెంట్స్, లెర్నర్ టీచర్స్ అండ్ మై డియర్ లవింగ్ చిల్డ్రన్, ఎ వెరీ గుడ్ ఈవినింగ్ టు జోయస్ ఈవినింగ్ వెన్ మొండిసోరి ఫ్యామిలీ సెలబ్రేట్స్ ద సిల్వర్ జూబిలీ ఆఫ్ ఇట్స్ ఎల్డెస్ట్ యూనిట్ దట్ ఈస్ మొండిసోరి హై స్కూల్ ఇల్లందు. లెట్ మీ బిగిన్ థ్యాంకింగ్ గాడ్ ఆల్మైటీ ఫర్ హిస్ అబండెంట్ బ్లెసింగ్స్ ఆన్ అస్ అండ్ హిస్ గ్రేట్ ప్రొవిడెన్స్ during its journey through the last 25 successful years. Also, I pay homage to all the dear departed Montessorians, students as well as teachers, and I'm sure they must be really blissful and blessing us from the above on this historic day. I would like to specially mention the name of Mr. T.J. Mathigudi, one of our former headmaster, who left us prematurely on 31st of December, and I bow my head for his tribute. The completion of successful 25 years, indeed a major milestone in the life of any educational institution. Montessori High School, Illandur, since its foundation in 1993, has earned very considerable appreciation for providing value-based education and for imparting ideals of academic excellence, sense of discipline, high moral and ethical values, leading to development of integrated personalities. I still recollect 7th June 1993, when Montessori started its journey with over 100 students and a small team of teachers. The journey, which got accelerated gradually since then, crossed over hedges, hitches, tunnels, hairpins, cliffs, and has finally reached the destination of Silver Jubilee. Though we had to cross over many hurdles, our captain, Joseph, made sure that we had rather a comfortable journey to this pinnacle of success. Let me have a word about Joseph. Though he is a man of many virtues, what impressed me, what inspired me, and what can inspire you is his willpower. And I should say, it is ISO 9001 certified. You can take a guarantee for that from me, right? Because I have experienced it in the real life. So I request all of you, if you don't mind, to stand for a moment and clap as loudly as possible
as a great appreciation for our loving chairman for leading us through this 25 years of successful journey. Thank you very much, and please be seated. A very good evening to all of you. I am Dr. Samatha. I belong to 97 batch and proud to announce that I am the first out product became a doctor. I am presently working at Usmania Hospital, and I would like to congratulate all the Montessori Educational Society for celebrating the Silver Jubilee. And I am proud to say I am a student of Montessori. Montessori has laid a foundation for all of us to get into the higher studies and also disciplined lifestyle. Today, this is why I am here. And on this occasion, I would like to ee karyangalla nanu ellavarki nama teachers ki nanne erakika. Thank you. Our loving founder chairman Sri Jos Nedunthuntum and his beloved wife Srimati Ansi Jos. Sirs, please. Now let me invite the Silver Jubilee branch Montessori and its directors to felicitate our loving chairman along with his beautiful wife, Miss Ansi Jos. Come on, children, put your hands together. Here comes the directors of all the branches of Sri Jos Nedunthuntum along with Mrs. Ansi Jos. As a sign of encouragement, respected Dr. T. Sudhakar, the President of Montessori Society at Ilandu, respected Gandra Sudhakar Reddy sir, President Montessori Education Society Bhupalapalli, beloved directors, headmasters, special invitees, most respected parents, press and media, and my dear loving children. I am so happy to be with you for the last 25 years. I have to express my wholehearted thanks to the people of Ilandu because they have given me a chance to show what kind of service we can render to them. It is because of their acceptance at Ilandu I was able to start and able to manage and able to control these schools, different parts of Telangana. So once again, I sincerely, from the bottom of my heart, I thank each and every parent of Montessori School at Ilandu. When we think about a school,
we should think two, three aspects. First thing is, how we have to educate a child? Where we have to educate a child? There are so many schools in and around. But our beloved parents have selected Montessori school at Illandu to educate their children. It is the wisdom of the parents. Because of their high wisdom, the parents have taken that extreme step. Because I was not known to anybody at Illandu. Now, after passing 25 years, most of the people are knowing me. It is because of the trust of the parents upon me and my team of teachers, we were able to start and manage a school in Illandu. So my dear loving parents, education is available everywhere. We know on the globe, we can see 195 countries. 195 countries are there in the globe or in the world. Out of 195 countries, 105 countries in the world have accepted English as their medium of instruction. So, our students have gone far and wide in different parts of the globe, different parts of the world, only because of this English language. Of course, we have to respect, we have to love our mother tongue Telugu. At the very same time, I remind you, the parents, those who are joining their children in Montessori school, they have high expectation. Their son, their daughter, they should become something in their life. It is possible only through English medium. Today morning, I had an interaction with the students of previous batches. They were telling, "Sir, because of you, we are well settled at various parts of the world. It is because of English language." So I remind each and every parent to take personal interest to give high preference for English language. When you are able to talk to your children, or when your children are able to speak in English, automatically your children are becoming global citizens. So my dear loving parents, you please see that your children are trained properly. Basic education only we can give LKG to 10th class. We don't have any plan of going for higher education. But in the primary education, if you are giving quality education, that is the greatest investment you can do for your children's future. You need not have to invest anything more. Only give them best quality education available at your hometown, so that your children will become a great asset for you in the coming generations. So many children from various parts of the world are telling us, because of Montessori school, see, Samadharani was telling, Dr. T. Bhargava, Dr. Harshida, so many students became doctors, engineers, and great officers because of English medium. So my dear loving parents of Illandu and in Telangana, I remind you, even I request you, give maximum preference for English medium. Of course, mother tongue is Telugu. It will be learned. We have to teach it. It is compulsory. At the very same time, you have to train your children how to practice in English. Our previous students, previous batches have settled very well. But I am a little bit confused now. The present batches, maybe for the last 5-6 years, the students, those who come out from the schools, they are not having that much quality education. Because of the changes in our system, changes in our technology, changes in our educational scenario. So my dear parents, you have to train the children what you have to learn, where you have to learn, when you have to learn, how much you have to learn. When you educate your children, you need not have to do much more. The correct timings, if you give them, they will become great citizens tomorrow. Otherwise, my dear parents, we will be feeling we did not do justice to our children. My two sons, I asked them, what you want to do? Even my first son, he was selected for a buying job in campus selection. I asked him, what you want to become? Then he told me,
that what you suggest me, I will do. Then I asked him, you come to service section, you follow me, you conduct the schools, you may maintain the schools. He happily agreed. And I am proud that my children are able to follow the same principles what I have taught them. Society needs high discipline. That should be taught basically at the home. You may ask, the teachers may give discipline, the colleagues may give discipline, but discipline is basically coming from the parents. If the parent is giving real education at home, if the parents are showing examples to the students, to their children, that will be discipline. It is not because of the